హాయ్ ఫ్రెండ్, నమస్తే. టుడే మన ఫుడ్ వచ్చి ఎగ్ బనానా బొండా. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే సండే, ఎలాగో ఈవినింగ్ అవుతుంది. ఏదైనా స్వీట్ తినాలిపోయింది, ఎలాగో బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, మనమే ప్రిపేర్ చేసుకుంటే నేను తిన్నట్టుంటుంది, మీకు ఒక కొత్త స్వీట్ని పరిచయం చేసినట్టుంటుంది. కాబట్టి ఈరోజు బనానా ఎగ్ బోండా చేసుకుందామని చేశాను. బనానా ఎగ్ బోండా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్స్ మైదా తీసుకోండి. 2 కప్స్ మైదా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు చక్కెర వేసుకోండి. చక్కెర కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం బనానా వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ బనానాలో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కెర కొంచెం తక్కువ వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే పర్లేదు, స్వీట్ ఇంకొంచెం చక్కెర వేసుకోవచ్చు. నేనైతే చక్కెర తక్కువ వేసుకున్నాను. చక్కెర వేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని ఆ 2 ఎగ్స్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన 2 ఎగ్స్ కలపాలి. 2 ఎగ్స్ కలిపి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎలా మిక్స్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా బాగా మిక్స్ చేయండి. మనము ఎలా బజ్జీలు బొండా ఎలా చేస్తామో ఆ విధంగా ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని లోపల ఉండలేం లేకుండా బబుల్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఈ పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. పక్కన పెడితే ఇది కొంచెం బాగా నానిందంటే ఇంకా మంచిగా బొండాలు వస్తాయి కాబట్టి దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. పిండి నానే లోపల మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పిండిని ఒక బాండలు పెట్టుకోవాలి. బాండలు పెట్టుకున్న తర్వాత బాండల్లో మనం బజ్జీలకి బొండాలకి ఏ విధంగా నూనె వేస్తామో అవి మునిగే అంతలాగా నూనె వేసుకొని ఆ నూనె వేడి అయ్యేదాకా కాసేపు వెయిట్ చేయాలి. నూనె వేడి అయిన తర్వాత దాంట్లో వేయాలి. నూనె వేడి అవ్వకముందు దాంట్లో వేస్తే అవి సరిగా రావు కాబట్టి నూనె పోసి నూనె వేడి అయ్యే వరకు కాసేపు వెయిట్ చేయండి. నూనె వేడి అయినాక మనం ఎలా అయితే బజ్జీలు బొండాలు ఎలా వేస్తాం అలా కొంచెం కొంచెంగా దాంట్లో వేస్తూ ఉండండి. ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పక్కన దానికి అంటుకుపోకుండా కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే పిండి ఇది దీంట్లో మనం అట్టిపండు కలిపాము కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఉన్న పిండి అంతా బొండాలాగా వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న గంటితో కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి అల్లి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పక్క దానికి అంటుకుపోకుండా తిప్పుతూ ఉండాలి. అందులో అట్టిపండు బొండాలు కాబట్టి ఇవి త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఇటుపక్క బాగా కాలయ్యో అన్ని బొండాలు తిప్పుతూ ఉండాలి. ఇలా గోల్డ్ రంగులోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసుకో. నిజంగా మంచి ఫుడ్ ఫ్రెండ్స్, చాలా తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. నాకైతే బాగా వచ్చాయి అనుకుంటున్నాను. చూసినా ఎంత గోల్డ్ కలర్లో బాగున్నాయి కదా. ఇందులోకి టమాటో సాస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేను గార్నియర్ కోసం పక్కన నైట్గా అట్టిపండు కట్ చేసి అలా స్టైల్గా ఊరికే అట్లా షో చేశాను. టమాటో సాస్తో అయితే ఈ స్వీట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.